చెప్పాలి. నేను రెండు వారాలు మీరు ఎంజాయ్ చేశారా, నా కంటెంట్ నా ప్రెసెన్స్ మీరు ఎంజాయ్ చేస్తుంటారని ఆశిస్తున్నా, అది మీరు చెప్పాలి. ఇప్పటిదాకా నిలబడు
అలా ఆయన ఏం లేదు, తను ఏంటంటే కొంచెం జెన్యున్గానే మాట్లాడతాడు, జెన్యున్గానే ఉంటాడు తను. తను చాలా మంచి పరిచయం నాకు, బిగ్ బాస్ అనేది వెళ్ళటం కూడా చాలా హ్యాపీ. అంటే బిగ్ బాస్లో ఏంటంటే ఆడియన్స్ పోల్స్ని బట్టి, ఆడియన్స్ దీన్ని బట్టి ఉండటం జరుగుతుంది. ఆడియన్స్ ఏదైతే అనుకుంటారో అది జరుగుతుంది, దాన్ని మనం ఎవరూ ఆపలేము. మన టాలెంట్ లోన ఉన్నటువంటి మనం ఎలా ఉండాలనుకుంటున్నాము, రియల్గా ఉండాలనుకుంటున్నాము, ఎలా ఉండాలనుకుంటున్నాము అనేది ఉంటుంది. అండ్ ఎంట్రీ అవ్వటం అనేది ఒక గోల్. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటారు, అందరూ వెళ్ళలేరు, కొంతమంది టాలెంటెడ్ పీపుల్ వెళ్ళగలుగుతారు. దాంట్లో మన తెను కూడా అనమాట శేఖర్ భాష. అలా ఏముండదండి, అలా ఏముండదు. కానీ ఆడియన్స్ పోల్ని బట్టి ఏదో నిర్ణయించడం జరుగుతుంది. ఇన్ని సీజన్స్ చూసాం కదా, అంతా కూడా ఫెయిర్గానే జరుగుతుంది. అన్ఫెయిర్ అలా ఏం లేదు, కానీ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి, అనుకోకుండా జరుగుతుంటాయి. అది మన అందరం కూడా స్వాగతించాల్సిన విషయం. ఉంటే మంచిదేగా, ఉంటే మంచిదే ఉండొచ్చు అనుకుంటున్నాను మనం కూడా హ్యాపీగా. అండ్ అలా జరిగింది, మళ్ళీ వెళ్ళొచ్చు అనుకుంటే కానీ డెఫినెట్గా మనం కూడా మళ్ళీ ఆల్ ది బెస్ట్ చెప్తాం, మళ్ళీ పంపిస్తాము. డెఫినెట్గా ఏంటంటే వెరీ టాలెంటెడ్, ఆ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి దాంట్లో ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం కూడా. అందరూ బాగా ఆడుతున్నారు. ఇంకొన్ని వీక్స్ అయితే కానీ ఎవరు ఏంటనేది తెలీదు. కొన్ని వీక్స్ వెయిట్ చేద్దాము. అందరూ కూడా మాకు తెలిసిన వాళ్ళే, నా కొలీగ్సే ఉంటారు కాబట్టి కొన్ని వీక్స్ వెయిట్ చేద్దాము. అందరు నా ఫ్రెండ్సే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. సో మన శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయితే కావడం జరిగింది. సో అసలు దీనికి రీజన్ ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ వెళ్తారేమో అనిపిస్తుంది అండి, ఎందుకంటే చాలా మంది కామెంట్స్ చూసారు నిన్న శేఖర్ భాష బయటకు వస్తున్నారు, ఎలిమినేట్ అయ్యారు అని. వన్ డే బిఫోరే చాలా మంది వీడియోస్ పెట్టారు, ఇంక్లూడింగ్ మీ, బయటకు వస్తున్నారు ఎలిమినేట్ అయ్యారని. కింద కామెంట్స్ చూస్తే మీకు థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్, ఇంకా మేము బిగ్ బాస్ చూడము, శేఖర్ లేకపోతే ఇంకా మేము బిగ్ బాస్ చూడము, ఇంకా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంటే ఉండదు ఈ సీజన్కి, అయితే శేఖర్ లేకపోతే వేస్టే అన్నట్టుగా మాట్లాడారు. సో మేబీ డెఫినెట్లీ తన పార్ట్ అయితే చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఓన్లీ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇంతవరకే ఉండేవి, బట్ డిఫరెంట్గా ఫస్ట్ టైం బిగ్ బాస్ 8 సీజన్ డిఫరెంట్ గా ఉంది బికాస్ ఆఫ్ బిగ్ శేఖర్ భాష అనిపించింది. అండ్ మళ్ళీ ఎలిమినేట్ కావడానికి కారణం ఎక్కువ బిగ్ బాస్ టీమ్, అంటే బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళే వాళ్ళ వల్లనే ఎలిమినేట్ అయ్యారు, కానీ ఆడియన్స్ వల్ల అయితే అసలు కాలేదు అని అయితే బయట టాక్, ఎందుకంటే ఆడియన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ శేఖర్ చెప్పడం ఏంటంటే కావాలనే నేను ఎలిమినేట్ అవ్వాలి, బేబీని చూసుకోవాలి అనని తానే వెళ్దాము అని అన్నారు అని అంటున్నారు. బట్ కాకపోతే ఏంటంటే సెకండ్ వీక్ లో చూపించలేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నేనైతే పర్సనల్గా అభయ నవీన్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయన కొంచెం అంటే మెచ్యూర్డ్గా ఉన్నారు. మేబీ ఆయన టాప్ 5కి అయితే ఖచ్చితంగా వెళ్తారు. ఇక విన్నర్ అంటే ఐ డోంట్ నో. శేఖర్ భాష ఇంత హైలైట్ కావడానికి కొంచెం లావణ్యం అయ్యింది, ఈ కేసు కూడా అంటే ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇది కూడా కారణం అని అయితే అంటున్నారు. సో దీని మీద మీరేమంటారు? శేఖర్ భాషకి సీజన్ 8 కాదండి, సీజన్ 7 లోనే ఆయనకి కాల్ వచ్చింది, అప్పుడే వెళ్ళాలి. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ఆయన వెళ్ళలేదు. ఈవెన్ సీజన్ 8 కూడా ఆయన వెళ్ళను అని కరాఖండిగా ఫిక్స్ అయిపోయారు. బట్ వాళ్ళ వైఫ్ దగ్గర ఉన్న, అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదా, సెకండ్ టైం వచ్చింది, ఇంకా థర్డ్ టైం వస్తుందా రాదా అనేది కూడా తెలియదు. అండ్ వాళ్ళ వైఫ్ క్యారీయింగ్ కదా తను వెళ్ళేటప్పుడు ప్రెగ్నెంట్.
తను పుష్ చేసి ఏం కాదు నేను స్ట్రాంగ్ గా ఉంటానని చెప్పేసి దగ్గరుండి తనే పంపించారు, అందుకనే వెళ్ళారు యాక్చువల్లీ. సో మరి ఇంతకు ముందు తను లేదు కదండి లావణ్య సెవెన్ లో. శేఖర్ భాష బిగ్ బాస్ టీమ్ లో ఎక్కువ, బిగ్ బాస్ లో చాలా కామెడీ చేస్తే ఉన్నవాడు, అంటే బయట కూడా ఇలానే ఉంటానా? ఆయన ఎప్పుడు ఒకలానే ఉంటారు, అసలు ఎవరితో అయినా ఒకలానే ఉంటారు. మీతో మాట్లాడుతూ కూడా అక్కడ ఎన్ని జోక్స్ వేశారు ఆయన 24/7 నాకు తెలిసి పడుకునేటప్పుడు, తప్పితే మిగిలిన టైం అంతా అలానే ఉంటారు. మేమైతే అలానే చూసాం, ఆ సైడే చూసాం, ఇంకో సైడ్ మాకు ఎప్పుడు తెలియదు అసలు. ఫైనల్లీ మీరు ఏమంటారు బిగ్ బాస్ లో ఎలిమినేట్ కావడానికి రీజన్ అండ్ మీకు ఎలా అనిపిస్తుంది ఫైనల్లీ మీరు? బిగ్ బాస్ లో ఎలిమినేట్ అవ్వడానికంటే శేఖర్ గారే వచ్చేద్దాము అన్నట్టుగా మాట్లాడారు అని అంటున్నారు. అంతవరకు అయితే శేఖర్ గారే, బట్ అంటే తనకి టాస్క్ లో ఛాన్స్ ఇవ్వకపోవడం ఒకటి, తన పార్ట్ ఏది అక్కడ మనకి స్క్రీన్ స్పేస్ లేకుండా చేయడం అనేది ఒకటి, అంటే ఎందుకు చేశారు వీక్ టూలో అనేది అర్థం కాలేదు. మరి కావాలనే ప్లాన్ చేసి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఏమైనా పంపిస్తారా, వి డోంట్ నో, వెయిట్ చేద్దాము.